అందరికీ నమస్కారం. గోదావరి రచయితల సంఘం మరియు నేను సైతం యూట్యూబ్ ఛానల్ వారు నిర్వహిస్తున్న వెలుగులోకి రాని యోధులు రిపబ్లిక్ డే సందర్భంగా వీరి చేపట్టిన ఈ కార్యక్రమంలో నేను మాట్లాడబోయే వ్యక్తి పద్మజా నాయుడు. పద్మజా నాయుడు గారు ముచ్చాల గోవిందరాజుల నాయుడు, సరోజినీ నాయుడుల కుమార్తె. ఈమె నవంబర్ 17, 1900లో హైదరాబాద్లో జన్మించారు. పద్మజా నాయుడు పెద్దగా చదువుకోలేదు. చిన్నప్పుడు మహబూబియా బాలికల ఉన్నత పాఠశాలలో 4 ఏళ్ళు మాత్రమే చదివారు. తరచుగా బాల్యంలో అనారోగ్యానికి గురి కావటంతో ఆమె చదువు సరిగా కొనసాగలేదు. ఆమె నేర్చుకున్న విద్య, సంస్కారం అంతా గోల్డెన్ థ్రెషోల్డ్కి వచ్చిపోయే వారి మధ్యనే సాగింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ వర్క్స్ శాఖను ఏర్పాటు చేసి ఆమె పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. ప్రజారోగ్య పరిరక్షణకై ఆమె ఎంతోమంది ముస్లిం స్త్రీలను సభ్యులుగా చేర్చుకొని ప్లేగ్ రిలీఫ్ కమిటీని ఏర్పాటు చేశారు. పౌరుల స్వేచ్ఛ కొరకు జాగీర్దారీ వ్యవస్థకు వ్యతిరేకంగా స్థాపింపబడిన స్వదేశీ లీగ్ అనే సంస్థకు అధ్యక్షురాలిగా పనిచేశారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఆమె తన సంపాదకత్వంలో వన్ వరల్డ్ అనే పత్రికను నడిపారు. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో సామ్యవాద సిద్ధాంతానికి ప్రభావితులైన కొందరు ఉస్మానియా విద్యార్థులు కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించారు. ఈ సంస్థకు పద్మజా నాయుడు సహకారాన్ని అందించారు. 1935లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డప్పుడు రైతుల దుర్భర పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి హైదరాబాద్ సహాయక సంఘానికి ఆమె అధ్యక్షురాలిగా వ్యవహరించారు. అనేక ప్రాంతాలు పర్యటించి బాధితులకు తక్షణ సహాయం అందేలా ఏర్పాటు చేశారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని కారాగారానికి వెళ్ళారు. అప్పటికి మహిళలకు ప్రత్యేకమైన కారాగారాలు లేకపోవటము, పలుకుబడి కలిగిన కుటుంబానికి చెందినది కావడం మూలాన ఈమెను హయత్ నగర్లోని బేగంగారి దేవిడీలో సకల సౌకర్యాలు కలిగిన రాజభవనంలో నిర్బంధించారు. దానికి ఆమె సంతోషించక తనతో పాటు అరెస్ట్ అయిన తక్కిన మహిళలకు ఎందుకు ఈ వసతులు కల్పించలేదని ప్రశ్నించారు. చైనా యుద్ధ సమయంలో ఆమె తనకున్న విలువైన బంగారు ఆభరణాలను నేషనల్ డిఫెన్స్ ఫౌండేషన్కు సమర్పించారు. 1950లో పద్మజా నాయుడు భారత రాజ్యాంగ సభకు ఎన్నికై 2 ఏళ్ళు ఆ పదవిలో కొనసాగారు. ఆ తరువాత 1956 నుండి 1967 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పనిచేశారు. స్వాతంత్రోద్యమంలో చురుగ్గా తల్లితో పాటు పనిచేసిన పద్మజ 21 ఏళ్ల వయసులోనే హైదరాబాద్లో భారత జాతీయ కాంగ్రెస్ సహ వ్యవస్థాపకురాలయ్యారు. స్వాతంత్ర్యానంతరం పద్మజా నాయుడు పార్లమెంటుకు ఎన్నికైంది, కానీ అనారోగ్య కారణాల వల్ల ఆమె రాజీనామా చేశారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ గవర్నర్గాను, బంగ్లాదేశ్ శరణార్థుల సహాయ చర్యలప్పుడు భారత రెడ్ క్రాస్ సంస్థ యొక్క చైర్మన్గాను పనిచేశారు. పద్మజా నాయుడుకు భారత్ సేవక్ సమాజ్, అఖిల భారత హస్తకళల బోర్డు, నెహ్రూ స్మారక నిధి వంటి సంస్థలతో అనుబంధం ఉంది. భారత జాతికి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆమెకు పద్మవిభూషణ్ పురస్కారం దక్కింది. పద్మజా నాయుడు 1975 మే 2న మరణించారు. ఈ రకంగా పద్మజా నాయుడు లాగానే చాలామంది వెలుగులోకి రాని వీరులు ఎంతోమంది మనం చరిత్రలో చూస్తుంటాము. ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన గోదావరి రచయితల సంఘం, నేను సైతం యూట్యూబ్ ఛానల్ వారికి నా ధన్యవాదాలు.